బా ఎక్కడన్నా చూసావా ఇన్ని చూడలేదా పాల్గర్ కయ్య పాల్గర్ తెలీదా మరి ఈసారి కాబోయే ముఖ్యమంత్రి నేనే ఏపీకి అంటున్నారు ఆయన అవడానికి ముఖ్యమంత్రి జగనన్న ఈయన నాయుడు బాబా కే పాలన మన మన రాష్ట్రం కాదు ఆయన ఓటుకుందా లేదు ఆయన ఎవరండి కే పాలంటే మన దేశం మన రాష్ట్రం ఆయన అవుతుంది తెలియదు మనకి తెలియపోయి పాలంటే పాలడు మీ ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ చిట్టవలస నుంచి ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారుగా మత ప్రబోధకుడిగా అండి మతం కాదండి సమస్య అది సమస్య ఏంటంటే మన దేశం జనాభా అన్ని రాష్ట్రంగా ఉంటారు అన్ని మతస్థులు ఉంటారు అన్ని కోస్తూ ఉంటారు పాలని ఈడని కాదు కదా అందరికీ ఓటేస్తారు అందరూ హక్కు ఉంటుంది కానీ ఎంతమంది తెలుసు అని కావాలి మనకి మెయిన్ పాయింట్ ఎంతమంది తెలుసు పాలని నాకు తెలియదు అండి పాలని చంద్రబాబు నాయుడు తెలుసు జగన్ గారు తెలుసు పవన్ గారిని తెలుసు చిరంజీవి తెలుసు తెలుసు ఆయన తెలియదు మాకు సరే మరి ఈసారి మన ఏపీకి ఎవరు సీఎం కావచ్చు అనుకుంటున్నారు మీరు ఏమండి మంచి పరిపాలన చేసిన వాళ్ళకే సీఎం అవుతుంది ఎవరు మంచి బాగా చేస్తారో ఆయనకే వేస్తాం ఓటు ఆ జగన్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు ఎవరిని అవ్వచ్చు పరిపాలన బాగుంటే చేస్తామండి జగన్ ఇంతవరకు పరిపాలించలేదుగా మరి ఏమండి ఎవరి మనసు ఏముంది చెప్పలేం కదండి ఆ టైంకి ఎవరు మారిపోవచ్చు చెప్పలేం కదండి ఎవరి మనసు ఏముంది చెప్పలేము అది మ్యాటర్ అండి మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పరిస్థితి ఏమనుకుంటున్నారు జనకే పవన్ కదా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారండి దాన్ని బట్టి చెప్పగలం మాకైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓటుకు ఇప్పుడు ఇది ఉంది కదా మాకు ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారు ఇప్పుడు మేమైతే ఆయనకి ఓటేస్తాం నాయుడు వేస్తాం సంవత్సరం 500 మాకు కట్టాడు ట్యాక్స్ కట్టాడు ఇప్పుడు ఫ్రీ మాకు ఫ్రీ అయినప్పుడు ట్యాక్స్ ఫ్రీ అయినప్పుడు మాకు కట్టడం ఆయనకే ఓటే కదండి ఇల్లు ఇల్లుస్తాడు హౌస్ అదివరకు మాకు వచ్చింది దానికి కూడా ఓటే కదండి మనమైతే ఆయనకి ఓటేస్తాం మరి జనకి వచ్చాం కదండి జనకి ఓటేస్తాం మళ్ళీ ఒకసారి ఆసారి ఎవరు మంచి చేస్తే ఆ చేస్తాం జనానికి మంచి చేస్తే కావాలి అనగదండి ఓకే అండి ఉంటాను థ్యాంక్స్ అండి నేను ఎక్కడన్నా చూసారా ఈసారి ముఖ్యమంత్రి నేనే అంటున్నారు ఏమంటారు అంత అవకాశం లేదండి ఆయనకి ఎలాగ ఇచ్చేస్తారండి ఏమని ఇచ్చేస్తారు ఇచ్చే తెలుగుదేశానికి ఇస్తారు లేదా జగన్కి ఇస్తారు అది ఆయనకి ఎందుకు ఇస్తారండి దేని గురించి ఇస్తారు ఆయన ఏం చేశాడని ఇస్తారు అంటే చాలా లక్షల కోట్ల దేశానికి ఖర్చు పెట్టాను మతం తరపున చారిటీలు తెచ్చాము ఈసారి తెస్తాను డెవలప్ చేస్తామన్నారు ఆయన వల్ల ఏ ఉపయోగం ఉండదు ఆయన ఏం చేయలేడు దేశానికి వస్తే పరిపాలించలేడు పరిపాలిస్తే చంద్రబాబు నాయుడు పరిపాలించాలా ఏమైనా అవకాశం జగన్ ఏమైనా నేర్చుకోవాలి అంతేగాని చంద్రబాబు నాయుడు తర్వాతనే ఎవరైనా పరిపాలించాలంటే ఆయన బాగా చూసుకుంటున్నాడు పరిపాలిస్తున్నాడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా లాంటి వాడు కొంచెం కేజీలో ఎక్కువ ఆయన దోలు తీర్చేస్తాడని మాకు కొద్ది గొప్ప దెబ్బతీలు ఉన్నదేమో కానీ అయితే జగన్కే అన్నట్టు అనిపిస్తుందేమో కానీ కానీ చంద్రబాబు నాయుడు ఉంటేనే పరిపాలన బాగుంటుంది దేశ రాష్ట్ర రక్షణ బాధ్యత పరిపాలన అన్నీ కూడా బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే బాగుంటుంది మరి కేఏ పాల్ గారు చెప్పే మాటలు ఎలా అనిపిస్తున్నాయి వేస్ట్ అండి అది వేస్ట్ అండి ఇంక పట్టించుకోకూడదు అన్ని మామూలుగా ఎవరెవరో ఏవో మాట్లాడతారండి ప్రతి బోల్ అది చూడండి మొన్న ఓ ఆల్రెడీ చేసాడు టీవీలోనే గట్టే లాంగ్ ఉంటాడు తెప్పుడు అతని పేరు ఏంటండి లాంగ్ ఉంటాడు తెప్పుడు ఆ మధ్యన ఆల్రెడీ చేశాడు కదా అది ఏదో రైటర్ ఏదో రాస్తాడు అది ఎన్నో వాగాడు అలాగే ఉంటుంది చచ్చిపోయి ఇలాగే ఉంటుంది పనిలేనివాడు అందరూ ప్రతి ఒక్కడు పని కట్టుకుని ఏదో వాగడం ఏదో మాట్లాడడం పనిలేనివాడు ప్రతి ఒక్కడు పై కట్టుకుని మాట్లాడటం ఇప్పుడు నాతో మాట్లాడించారు చూడండి అలాగే ఉంటుంది రైట్ 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 చూసారా చూసారా ఏం పేరు ఆయన పేరు కేఏ పాల్ ఈసారి ముఖ్యమంత్రి అవుతా అంటున్నారు కదా చెప్పలేమా దైవదేనో అదృష్టం మరి ఈసారి ఏపీకి ఎవరు సీఎం కావచ్చు అనుకుంటున్నారు మీరు జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేఏ పాల్ గారా పవన్ కళ్యాణ్ వస్తే జగన్ లే చంద్రబాబు వీళ్ళిద్దరిగా పోటీ పవన్ రాడు ఎందుకంటే వాళ్ళ అన్న వేసాడు ఎంత చూపించాడు ఇంక వీడు ఉండిపోయాడు పవన్ ఏం చేస్తాడు ఆడికి 18 స్థానాలు వచ్చాయి వీడికి అసలు అది కూడా రావు పవన్ గారికి వస్తే జగన్ ఇది జగన్ వస్తే ప్రభుత్వం మారుతుందేమో అనుకుంటామండి తెలుగుదేశం అప్పుడు చేశారు మాది పర్లేదు కానీ ఉన్నోడికే తప్ప లేనోడికి ఏం లేదు తెలుగుదేశం ఒకవేళ జగన్ వచ్చాడు అనుకోండి మార్పు ఉండొచ్చు ప్రభుత్వం మారచ్చు ప్రజలు కూడా మారచ్చు ఏమని చేస్తారో అదే కోరుకుంటాం కేఏ పాల్ గారికి ఏమి అవదంటారా కేఏ పాల్ గారు కేఏ పాల్ గారు అంటే మరి చెప్పలేను సార్ అది ఎందుకంటే ఈ వైజాగ్ ఎలాగొండాలంటే మనీ మైండ్ ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటు అంతేకాని ఆలోచించరు వీడికి వేస్తే మంచి చేస్తాడా చెడు చేస్తాడని ఆలోచన
ఎవరు 300-500 ఇస్తారా, ఎవడు 1,000 రూపాయలు ఇస్తారా, వాళ్ళకి ఆ పోటకే. కానీ తర్వాత ఇక్కడ 1,000 రూపాయలు తీసుకుంటాడు, బాగానే ఉంది. తర్వాత పనులన్నీ పెరిగిపోతే అప్పుడు బాధపడినాడు ఈడేనా, మరి తరగతి బాధపడతారు, అలా ఉంటుంది ప్రభుత్వం. చలో ఏపీకి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి కావచ్చు అనుకుంటున్నావు బా? నేను జగన్ అనుకుంటున్నాను సార్. ఆయన వస్తే కొంచెం అందరి పట్ల బాగుంటుంది. ఫ్యూచర్లో కూడా స్టూడెంట్ పరంగా కానీ లేకపోతే మాకు వ్యక్తిగతంగా అన్నిటికీ బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను సార్. మరి జనసేన పరిస్థితి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నావు, పవన్ కళ్యాణ్ పార్టీ పరిస్థితి? మరి అంతగా నాకు ఆయన గురించి తెలియదు, కానీ మాత్రం నేను మాత్రం అనుకునేది, మేము అందరం అనుకునేది మాత్రం జగన్ అనుకుంటున్నాం సార్. జగన్ రావాలి, అందరూ గెలాలి అనుకుంటున్నాం సార్. మరి కేఏ పాల్ గారి గురించి విన్నావా ఎప్పుడన్నా? ఆయన గురించి కొంత ఎక్కడో తెలుసు. మరి అంత ఆయన కూడా నేను ఈసారి ముఖ్యమంత్రి అవుతా అంటున్నారు, ఆయన ఒక పార్టీ పెట్టారు, ప్రజాశాంతి పార్టీ. మరి మీకేమనిపిస్తుంది? నాకు ఆయన గురించి తెలుసు సార్. తెలియదా? తెలియదు సార్. మీ వరకు మాత్రం నేను అనుకున్నది మాత్రం జగన్ మాత్రం వస్తారు అనుకుంటాను సార్. ఓకే రైట్. ఈసారి ఎవరు సీఎం కావచ్చు ఏపీకి? ఏపీకి ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి సీఎంగా అవుతారండి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బట్టి అతను అయితేనే మంచి ఆంధ్రప్రదేశ్కి మంచిది అని నా అభిప్రాయం. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా 40 ఏళ్ళు అనుభవం ఉంది కదా, ఆయన ఉన్నా సరే అంత ఆంధ్రప్రదేశ్ మీద అంత ఇది చూపించట్లేదండి. కేఏ పాల్ గారి గురించి విన్నారు ఏమన్నా? కేఏ పాల్ గురించి వినలేదా? కేఏ పాల్ గారు ప్రజాశాంతి పార్టీ స్థాపించారు, ఆయన నేనే ముఖ్యమంత్రి అవుతాను, ఏపీని డెవలప్ చేస్తాను, 600,000 కోట్లు పెట్టుబడులు తెస్తాను చెప్పి అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే మీకు ఏమనిపించలేదా? ఇవన్నీ మాకు పెద్ద ఏమి అనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అందరికి కూడా బాగుంటుంది అని మీరు జరుగుతుంది. ఈసారి జగన్మోహన్ రెడ్డికి మా ఓకే రైట్ రైట్.